ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? అప్పుడు చెప్పాను కదా బిజినెస్ స్టార్ట్ చేసి. అవునవును, మా ఆయనకి మా డాడీకి చెప్పాను, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఒకరి మీద ఎందుకు డిపెండ్ అవుతావు చెప్పు. ఇలాంటి బిజినెస్ కి లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ చాలా ఉన్నాయి. అమ్మో లోన్స్, నాకు చాలా భయం. డైరెక్ట్ గా బ్యాంక్ నుండే కాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు మనీ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్స్ చాలా మందికి ఉంటాయి. ఇది చాలా మందికి అతిపెద్ద ప్రాబ్లం. ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఎలా మనీ మనం దానికి తీసుకోవాలి అనేది. అయితే దీనికి బ్యాంక్స్ ఎక్కడ ఎలా లోన్స్ ఇస్తాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి ఫోన్రో సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. వి ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఫ్యాషనేట్ ఉమెన్స్ టు జాబ్లెస్ పీపుల్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లోన్స్ ఎందుకు వెళ్ళాలి? అండ్ చాలా మందికి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఆల్రెడీ అమౌంట్ ఉండదు, బట్ ఒక బిజినెస్ చేయాలి అన్న థాట్ అయితే మంచి ఆలోచన వస్తుంది. బట్ దానికి మన దగ్గర అమౌంట్ లేనప్పుడు మనం ఏం చేయాలి? బిజినెస్ వదిలేసేయాలా, లేదా ఇంకా ఏదైనా ఆప్షన్ ఉందా? అలా కనుక చూస్తే మన కోసం ఎవరైతే స్టార్టప్ బిజినెస్ వాళ్ళు ఉన్నారో, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో, వీళ్ళ కోసం గవర్నమెంట్ చాలా రకాల లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో కొన్ని లోన్స్ అయితే మనం చూద్దాం, మనకు ఎలాంటి లోన్స్ యూజ్ అవుతాయి అనేది. లోన్స్లోనే 3 టైప్స్ అయితే ఉంటాయండి. ప్రతి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో అన్నింటిలో 3 టైప్స్ ఉంటాయి. ఒక 3 టైప్స్ అయితే మనం ఫస్ట్గా చూద్దాము. అందులో ఒకటి వచ్చేసి స్కీమ్స్, సెకండ్ వన్ వచ్చి సబ్సిడీ, థర్డ్ వచ్చేసి క్లీన్ లోన్. క్లీన్ లోన్ అంటే లైక్ హోమ్ లోన్స్ లాంటివి అనమాట. సో ఇవి అయితే 3 లోన్స్. ప్రతి దాంట్లోనే స్కీమ్స్ ఉంటాయి, సబ్సిడీస్ ఉంటాయి, క్లీన్ లోన్స్ అనమాట. అంటే క్లియర్గా ఉంటుంది, మనం తీసుకున్న దానికి కట్టాలి. అలాంటి లోన్స్ కొన్ని ఉంటాయి. దాని తర్వాత ఈఎస్ఐ, ఇవి కూడా 3 ఉంటాయి అనమాట. ఈఎస్ఐ అంటే ఇంప్లిమెంటేషన్ లోన్స్. అండ్ ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసి 3, ఇంక్యుబేషన్, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లోన్ అనమాట. ఇలా చాలా లోన్స్ ఉన్నాయి. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఎన్జిఓ. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఏంటంటే దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో 3 కేటగిరీస్లో మనం ఏ ఫీల్డ్లో ఉన్నాం, ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ లోన్ అనేది మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ 3 ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి వచ్చేసి టర్మ్ లోన్, సెకండ్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ లోన్, థర్డ్ వచ్చేసి మార్టిగేజ్ లోన్. అండ్ మనం ఏదైనా మంత్లీ పే చేయాలనుకుంటే టర్మ్ లోన్కి వెళ్తాము. వర్కింగ్ క్యాపిటల్ దేనికి? లైక్ మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, నాకు డైలీ రా మెటీరియల్కి సమ్ అమౌంట్ కావాలి. నేను ఇన్వెస్ట్ అయితే చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను, రా మెటీరియల్కి నా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ లేదు అన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్కి కూడా సమ్ 3 మంత్స్కి వర్కింగ్ క్యాపిటల్ ఇస్తుంది. దీనికి మనం కొటేషన్ ఇవ్వాలి. అంటే డైలీ మనం ఎంత రా మెటీరియల్కి అయ్యే ఖర్చు ఉంది అది 3 మంత్స్కి మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. 70% 3% 30% మనం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మార్టిగేజ్ లోన్. మార్టిగేజ్ లోన్ అంటే మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మార్టిగేజ్ లోన్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఏదైనా ప్రాపర్టీ ఉన్నా, లేదంటే ఏదైనా ల్యాండ్ మూవబుల్ కానీ ఇన్మూవబుల్ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ మీద కూడా బ్యాంక్ అనేది లోన్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఈ లోన్స్ అన్ని కూడా ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ ఇస్తుందా, తీసుకోవచ్చా? సో అది మనం చాలా కేర్ఫుల్గా వినాలండి. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిలో ఉన్న డిఫరెన్సెస్ మనకు తీసుకునేటప్పుడు తెలియదు. అదే ఏదైతే గవర్నమెంట్ నేషనల్ బ్యాంక్స్ ఓన్లీ 12 మాత్రమే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ బ్యాంక్కి నేషనల్ బ్యాంక్కి కనుక చూసుకున్నట్లయితే 1:4 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియకుండానే పెరిగిపోతుంది. పొరపాట్లకు కూడా మనకు మెయిన్ ఇక్కడ కంఫర్ట్ జోన్ మనం ఎలా ఆలోచిస్తామంటే గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేసి చాలా చెక్ లిస్ట్ అనేది అడుగుతారు. మనం అవన్నీ సబ్మిట్ చేయాలంటే చాలా చికాకు ఇరిటేషన్ వస్తుంది. ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎంత అయితే హార్డ్ ఉంటుందో, తీసుకున్న తర్వాత అంత ఈజీగా ఉంటుంది నేషనల్ బ్యాంక్స్. అదే ప్రైవేట్ బ్యాంక్ కనుక చూసుకుంటే తీసుకునేటప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో, కట్టేటప్పుడు దానికి రెట్టింపు అనేది మనం చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఇది మెయిన్. అయితే నేషనల్ బ్యాంక్స్లో ఉన్న కొన్ని బ్యాంక్స్ అయితే నేమ్స్ నేను చెప్తాను, ఒకసారి మీరు చూడండి. అండ్ అందులో SBI ఒకటి, కెనరా అండ్ ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఆఫ్ ఓవర్సీస్, CBI, ఇలా కొన్ని బ్యాంక్స్ ఉంటాయండి. అండ్ మీకు ఇది వచ్చేసి గూగుల్లో నేషనల్ బ్యాంక్స్ అని కొట్టినా కూడా లిస్ట్ వస్తుంది. అవి చూసుకొని మీరు అందులోనే అకౌంట్ తెరవండి, అందులోనే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ చేయండి. సివిల్ కనుక మంచిగా సివిల్ 700 అబోవ్ ఉండాలి ఏదైనా లోన్కి మనం వెళ్ళినప్పుడు. సో సివిల్ బాగా ఉండేలా చూసుకోండి. ఇవి ఒకటైతే మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఉమెన్స్కి కానీ స్టార్ట్అప్ వాళ్ళకి యూజ్ అయ్యేది వచ్చేసి ముద్రా లోన్స్ అండ్ MSME కూడా. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. దీంట్లో కూడా మళ్ళీ 3 కేటగిరీస్. 3 కేటగిరీస్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ లోన్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ లోన్, ట్రేడింగ్. ట్రేడింగ్ లోన్ అంటే లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఫండ్ పెట్టుకున్న వాళ్ళకి ట్రేడింగ్ లోన్స్ వస్తాయి.
లేదు సర్వీసెస్, లైక్ నేను ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ చేస్తున్నా, లైక్ నేను ఇచ్చేది సర్వీస్, దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, అది సర్వీస్ కిందకి వస్తుంది. మ్యానుఫ్యాక్చర్, మ్యానుఫ్యాక్చర్ దేని కిందకి వస్తుంది, నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ కొత్తగా రెడీ చేస్తున్నా అనుకోండి, అది మ్యానుఫ్యాక్చరింగ్. చాలామంది ఏంటంటే ఈ 3 కేటగిరీస్ కిందకి కూడా తీసుకుంటారు. ఆల్రెడీ బిజినెసెస్ ఉన్న వాళ్ళు, ఇంకా వాళ్ళు గ్రోత్ కోసం తీసుకున్న వాళ్ళు ట్రేడింగ్కి తీసుకుంటారు, ఆల్రెడీ సర్వీస్ ఇంకా డెవలప్ చేయాలనుకున్న వాళ్ళు సర్వీస్ ఇండస్ట్రీకి తీసుకుంటారు. మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసింటారు బిజినెస్, సో వాళ్ళకి ఇంకా కొంచెం బాగా గ్రోత్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా తీసుకుంటారు అనమాట, లేదా స్టార్టప్ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి భారతీయ యువశక్తి ట్రస్ట్ కూడా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లోన్ అనమాట. అండ్ ఇవన్నీ లోన్స్కి ఏమేమి కావాలి మనం అది కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర ఉండాల్సింది ఆధార్, పాన్ అండ్ బ్యాంక్ అకౌంట్. అండ్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే లోన్ ట్రై చేయాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ కోటేషన్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోటేషన్ అనేది ఏంటంటే మనం ఎక్కడైతే ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది కొటేషన్ అనమాట. ప్రాజెక్ట్ అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఏం కావాలి, దాని ఫ్యూచర్ ఏంటి, దాని స్కోప్ ఏంటి, దానికి లాస్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, ఇలా అంతా టోటల్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేస్తారనమాట, అది ప్రాజెక్ట్ రిపోర్ట్. అండ్ లీజ్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ కూడా మనకు 3 ఇయర్స్ది ఉండాలన్నమాట. ఇవన్నీ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా హై బిజినెస్ చేయాలనుకున్నప్పుడు సిజిటి ఎంఎస్సి, ఇది కూడా 1 టైప్ ఆఫ్ లోన్. ఇందులో వచ్చేసి 2 సిఆర్, 2 కోట్ల వరకు వితౌట్ సెక్యూరిటీ లోన్ ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే ఇది ఎవరు చేస్తారు, ఓల్డ్ ఎగ్జిస్టింగ్, ఇప్పుడు నాకు లోన్ ఏం లేదు, కొత్తగా నేను స్టార్ట్ చేయాలనుకుంటే నాకు 2 సిఆర్ బ్యాంక్ ఇవ్వదు, నాకు ఆల్రెడీ ఏదైనా నేను లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ చేసి ఉండి అది ఆ బిజినెస్లో 18 మంత్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఏ రిమార్క్ లేకుండా కట్టి ఉంటే గనక నేను ఈ లోన్కి వెళ్ళొచ్చు. ఈ లోన్కి కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఎగ్జిస్టింగ్ లోన్ ఉండాలి, 18 మంత్స్ క్లియర్గా ఉండాలన్నమాట. ఇలా కనుక ఉన్నట్లయితే ఈ లోన్ ప్రకారం వెళ్తే మనకు 2 సిఆర్ వరకు కూడా లోన్ వస్తుందన్నమాట. సో చూసారు కదండి, ఇలాంటి ఇంకా చాలా చాలా లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ లోన్స్కి కూడా కంపల్సరీగా నేషనల్ బ్యాంక్స్ని ప్రొవైడ్, మీరు అప్రూవల్ తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకులు అసలు వెళ్ళకండి. ఎంతసేపు ఉన్నా మీరు ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటే నేషనల్ బ్యాంక్లోనే ట్రై చేయండి. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు లోన్ అమౌంట్ రాలేదు, అమౌంట్ అడ్జస్ట్ లేదు అని సఫర్ అవ్వకుండా గవర్నమెంట్ అయితే కంపల్సరీగా లోన్స్ చాలామందికి ఇస్తుందండి. చాలామంది లోన్స్ తీసుకుంటున్నారు. మెయిన్ ఇలాంటి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఎవరికైతే లేకుంటుంటుందో ఫైనాన్షియల్గా, వాటి కోసమే బ్యాంక్ ఉంది. అయితే బ్యాంక్ ఏదైతే చెక్ లిస్ట్ ఉందో ఇస్తుందో అవి కరెక్ట్గా కనుక మనం జెన్యున్గా చేసి ఇచ్చినట్లయితే 100% అనేది లోన్ అనేది మనకు వస్తుంది. సో ఎవరైనా బిజినెసెస్ స్టార్ట్ చేయాలంటే ఇందులో మీరు ఏ కేటగిరీకి వస్తారు, ఎలాంటి లోన్ తీసుకోవాలి అనేది చూసుకొని మీకు నియర్ బై లోకల్లోనా మీరు కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, మీరు లోన్ అనేది ట్రై చేయొచ్చు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నేను మీ మహాలక్ష్మి, థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్.